Hi traders, good evening. Welcome back to the channel. Nenu mi Vikas. Thank you so much video click chesinanduku. I hope ninna post market video evaraithe chusaro prati okkaru heavy profits book chesarani nenu anukuntunnanu because chaala clear ga cheppanu market ee roju falling untadani. Adi okkasari chudandi. Nenu ninna nifty gurinchi em cheppanu, bank nifty gurinchi em cheppanu, ekkada meeru put ni buy cheyalani kuda cheppanu. Okkasari vinandi. Nifty lo chusukunnatlaithe ippudu oka trend ni malli form cheyadam start chesindandi. ఈ హైయర్ టైం ఫ్రేమ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యేంత వరకు మాత్రం మార్కెట్ ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఐ థింక్ దిస్ విల్ బి ద రెసిస్టెన్స్ ఫర్ దిస్ వీక్ అనుకుంటున్నాను. గ్యాప్ అప్ ఓపెన్ అవ్వకపోతే మంచి సెల్లింగ్ రేపు వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ఈ ట్రెండ్ లైన్ రిజెక్షన్ వస్తే ఇమీడియట్లీ మీరు పుట్ ఆప్షన్ ని బై చేయొచ్చు వితౌట్ ఎనీ హెసిటేషన్. పుట్ బై చేసే ఏరియాస్ చెప్తున్నాను చూడండి. ఈ ఏరియాలో మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి 44,150, 44,200, 44,250. ఈ లెవెల్స్ లో ఎక్కడ మీకు ఒక రిజెక్షన్ దొరికినా 5 minute క్యాండిల్లో ఇమీడియట్లీ ఆ క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టి మీరు పుట్ ఆప్షన్ ని విన్నారు కదా. ఈరోజు ఏం జరిగింది నిఫ్టీలో నేను నిన్న క్లియర్ గా చెప్పాను. ఒక లాంగ్ టైం ఫ్రేమ్ లో మరొక ట్రెండ్ స్టార్ట్ అయింది నిఫ్టీలో. ఇదే హై అవ్వచ్చు మనకి ఈ వీక్ లో కూడా. ఇది క్రాస్ అయ్యేంత వరకు, ఈ హై క్రాస్ అయ్యేంత వరకు మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ లేదు. మంచి ఫాల్ రావచ్చు మనకి, ఇక్కడ రిజెక్షన్ కనిపిస్తాయి అని కూడా చెప్పాను. మీరు చూడండి 260 points ఫాల్ అండి. ఇంకా మీరు ఇలా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా క్యాప్చర్ చేయకపోతే మాత్రం కొంచెం కష్టమే. ఇంత ఫాల్లో మీరు హాఫ్ క్యాప్చర్ చేసినా కూడా చాలా మంచి అమౌంట్, ఆల్మోస్ట్ 7,000 rupees వచ్చేవి మీకు. ఇది నిఫ్టీ గురించి. అండ్ గైస్ డెఫినెట్గా ఒకటైతే నేను చెప్పగలుగుతాను ఏంటంటే, నేను ఏదైతే అనాలిసిస్ ఇస్తున్నానో నాకు తెలుసు ఎంత అడ్వాన్స్ లెవెల్లో మార్కెట్ గురించి ఆలోచన చేసి చెప్తున్నాను. కానీ నేను చెప్పినా కూడా మీరు కాల్ తీసుకోకపోవడానికి రీజన్ కూడా ఒకటి ఉంటుందండి. ఎందుకంటే మీ స్టడీ పైన మీకు ఎక్కువ కన్విక్షన్ ఉంటుంది. అది ఎవరైనా సరే ఇప్పుడు మీరు ఈ వీడియో చూసినా కూడా రేపు మార్కెట్ అలా ఓపెన్ అయినా కూడా మనకి అంత కన్విక్షన్ అనేది రాదు. మీరు బై కానీ సెల్ కానీ ఒకరిని నమ్మి వాళ్ళ బేసెస్ పైన ఒక ట్రేడ్ తీసుకోవడం అంటే అంత కన్విక్షన్ రాదు. బికాజ్ మీ డబ్బులు కాబట్టి మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. అందుకే నేర్చుకోమని చాలాసార్లు చెప్తూనే ఉన్నాను నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. అగైన్ ఇట్స్ అప్ టు యూ. అండ్ నిన్న కూడా బ్యాంక్ నిఫ్టీలో ఏం చెప్పాను విన్నారు కదా. ఇది ఒక వర్టికల్ ట్రెండ్ అనేది ఫామ్ చేస్తుంది. నిన్న బ్రేక్ చేసింది ఇది అని కూడా చెప్పాను కదా. ఇందాక విన్నారు కదా మీరు. ఈ ఏరియాలో ఎక్కడైనా మీకు ఒక 5 minutes క్యాండిల్ నెగటివ్ సినారియో ఫామ్ అయిందంటే దానిపైన మీరు స్టాప్ లాస్ పెట్టేసి ఈజీగా పుట్ ఆప్షన్ని బై చేయొచ్చు అని నేను చెప్పాను కదా. మీరు చూడండి ఇదే ఏరియా కదా అది. ఈ క్యాండిల్స్ మీరు ఇక్కడ తీసుకోలేకపోయినా, ఇక్కడ రిజెక్షన్లో తీసుకున్నా, లేదా ఇక్కడ తీసుకున్నా, ఏరియా మొత్తం పుట్ ఏరియా అని కూడా నేను చాలా క్లియర్గా మీకు నిన్న చెప్పినా కదా. అలా తీసుకున్నా కూడా బ్యాంక్ నిఫ్టీలో అయితే నిఫ్టీ కన్నా టూ డేంజరస్ ఫాల్ వచ్చింది. more than 700 points అండి. దగ్గర దగ్గర 14,000 రూపాయలు మీరు హోల్డ్ చేసినా, లేదా అట్లీస్ట్ ఇక్కడ వరకు హోల్డ్ చేసుకున్నా, ఇంత మేము హోల్డ్ చేయలేము అనుకున్నా 300 points అంటే 150 points ATM మీరు బై చేసినా కూడా 4,000 rupees వరకు వస్తుండే. సో రెండిట్లో నిఫ్టీలో ఎలా జరిగింది, నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ఎలా చెప్పానో ఎగ్జాక్ట్లీ అదే విధంగా జరిగింది. సో ఆ లెవెల్ ఆఫ్ అక్యురసీ ఉంటుంది. నేను ఎప్పుడైనా సరే చార్ట్ అనాలిసిస్ చేస్తే తప్పకుండా మీరు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ మొత్తం చూడండి ఎవ్రీడే. మీకు ఇందులో కూడా చాలా అడ్వాన్స్ పాయింట్స్ని నేను మీకోసం షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనము రేపు ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి వన్ డేలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక ట్రెండ్ని బ్రేక్ చేసేసిందండి. అండ్ ఈ క్యాండిల్ ఏదైతే ఉంది చూసినారా, ఇది టోటలీ ఒక బేరిష్ సెంటిమెంట్ క్యాండిల్. ఈ క్యాండిల్ ఎప్పుడైనా రెసిస్టెన్స్ దగ్గర ఇంత హెవీగా ఫాల్ అయిందంటే మళ్ళీ మార్కెట్ ఆ లెవెల్స్కి వెళ్ళాలంటే చాలా కష్టం. అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా చాలా మంచి గుడ్ న్యూస్ గ్లోబల్ అండ్ లోకల్ క్యూస్లో ఉంటే తప్ప ఇమీడియట్ రివర్సల్ జరగదు. సో రేపు మీరు బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడ పుట్ బై చేయాలో చెప్తాను, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. 43,700, 43,900 ఈ రెండు ఏరియాస్లో ఎక్కడ మీకు డైరెక్ట్లీ గ్యాప్ అప్ ఈ లెవెల్లో ఎక్కడ ఓపెన్ అయింది అనుకోండి, 5 minutes క్యాండిల్ ఒకవేళ నెగిటివ్ సెంటిమెంట్ డే హై క్రాస్ చేస్తూ మళ్ళీ ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఫామ్ చేస్తే అగైన్ కొంచెం మనం సెల్లింగ్ ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, లేదు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వలేదు, ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్ అంటే 43,400 లేదా కొంచెం మీరు కింద లైక్ 43,200 అనుకుందాం. ఈ ఏరియాలో ఓపెన్ అయిందంటే మీకు ఒక బయ్యింగ్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఏరియా టోటలీ ఒక సపోర్ట్ జోన్ బ్యాంక్ నిఫ్టీకి. సో ఈ ఏరియా నుంచి ఎప్పుడైనా ఒక బౌన్స్ బ్యాక్ కానీ మీకు ఒక గ్రీన్ క్యాండిల్ 15 minutes, ఓకే 5 minutes కాదు 15 minutes సస్టైన్ అయ్యే ఒక గ్రీన్ క్యాండిల్ ఇక్కడ మీకు కనిపించింది అనుకోండి, కింద స్టాప్ లాస్ పెట్టి ఈజీగా, మళ్ళీ చెప్తున్నాను, ఈజీగా మీరు ఆల్మోస్ట్ 350 నుంచి లేదా 300 points వరకు క్యాప్చర్ చేయొచ్చు ఫర్ ద కాల్ ఆప్షన్. సో కాల్ ఎక్కడ బై చేయాలి, పుట్ ఎక్కడ బై చేయాలి చెప్పాను కదా బ్యాంక్ నిఫ్టీలో. ఇంక ఇప్పుడు మనం నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. నిఫ్టీలో కూడా చూసుకున్నట్లయితే మంచి సెల్లింగ్ వచ్చింది, ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు నేను. సో సో ఇది ఒక ట్రెండ్ ఇప్పుడు మనకి అంటిల్ అండ్ అన్లెస్ ఇది బ్రేక్ అయ్యే వరకు మార్కెట్ అయితే పైకి ఎట్టి పరిస్థితిలో వెళ్ళే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎలా ట్రేడ్ చేయాలి ఇందులో అంటే నిఫ్టీ ఏరియా మనకి చాలా మంచి సపోర్ట్ ఏరియా అయితే ఇక్కడ కనిపిస్తుంది అరౌండ్ 18,300 టు 18,400. ఈ 18,300 18,400 మధ్యలో చాలా స్పెక్యులేషన్ జరుగుతుంది. 100 పాయింట్స్లో మీరు ఎక్కడైనా ట్రాప్ అవుతారు. కాబట్టి మీరు రేపు ఏం చేయాలంటే మార్కెట్ ఒకవేళ ఈ 18,320 18,300 18,350 లెవెల్స్లో ఓపెన్ అయిన తర్వాత ఒక్కసారి మీరు 15 minutes క్యాండిల్ ఒకవేళ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి దాని కింద స్టాప్ లాస్ పెట్టి ఈజీగా కాల్ ఆప్షన్ మీరు బై చేయొచ్చు. అప్ టు 160 లేదా 100 పాయింట్స్ని మీరు టార్గెట్ చేయొచ్చు. లేదు మార్కెట్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం అరౌండ్ 18,500 ఇక్కడ మీకు 5 minutes క్యాండిల్ నెగిటివ్ సెంటిమెంట్ ఫామ్ చేసింది అనుకోండి ఇమ్మీడియట్లీ మీరు పుట్ బై చేయండి. ఓన్లీ కాల్ ఎక్కడ బై చేయాలంటే ఈ ఏరియాలో మాత్రమే బై చేయాలి. ఇది ఒక ఏరియా 18,315 18,250 ఏరియాస్లో మనకి ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ 15 minutes ఫామ్ అవుతుందో అప్పుడే బై చేయాలి. లేదా మార్కెట్ ఓపెన్ అవ్వడం ఒక పెద్ద క్యాండిల్ ఈ ట్రెండ్ లైన్ దగ్గర బ్రేక్ చేసింది అనుకోండి ఇలాగా బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ ప్రైస్ ఇలా కిందికి వచ్చి రీటెస్ట్ చేసి ఇంకొక క్యాండిల్ గ్రీన్ ఫామ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడే విత్ ద స్మాలర్ రిస్క్ ట్రెండ్ లైన్ యొక్క సపోర్ట్ తీసుకొని మీరు కాల్ ఆప్షన్ని బై చేయొచ్చు. సో ఈ 2 ఏరియాస్లోనే మీరు కాల్ ఆప్షన్ని బై చేయాలి. ఇలా కాకుండా రేపు చాలా హెవీగా 18,600 లెవెల్లో మార్కెట్ ఓపెన్ అయిందంటే అగైన్ మీకు ఒక సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అనాలిసిస్ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ మోర్ దెన్ 5-6 days నుంచి నేను ఎలా అయితే లెవెల్స్ చెప్తున్నానో మార్కెట్ అలానే రియాక్ట్ కూడా అవుతుంది. సో అడ్వాన్స్ లెవెల్లో మీరు ప్రైస్ యాక్షన్ కానీ చార్ట్ రీడింగ్ కానీ నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు స్క్రీన్ పైన మీరు కోర్స్ చూస్తున్నారు కదా ఇందులో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ 1 year మెంటర్షిప్ ఉంటుంది సో దట్ మీరు కంప్లీట్లీ ఒక ప్రాపర్ ట్రేడర్ అయ్యే వరకు హోల్డ్ చేయగలుగుతాను. అందుకే నేను 1 year అనేది మెంటర్షిప్ దట్ టు 15,000 పెట్టాను విచ్ ఇస్ నోవేర్ ఇన్ ఇండియా. ఇట్స్ అఫోర్డబుల్ 1 year కోర్స్ అని చెప్పుకోవచ్చు ఎంటైర్ ఇండియాలో ఉన్న ట్రేడింగ్ కమ్యూనిటీలో. లేదు మీకు కాల్స్ కావాలని అంటే కాల్స్ కూడా తీసుకోవచ్చు. కాల్స్ కూడా ఎవ్రీడే 2 ప్రొవైడ్ చేస్తాను విత్ స్టాప్ లాస్ ఆఫ్ 751 అనదర్ ఇస్ 750 లేదా ఓవరాల్గా 1,500 rupees మాత్రమే యాజ్ అ స్టాప్ లాస్ నా కాల్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే 1,000 rupees మీరు యూపీఐ ఐడికి పే చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఉంది vikas.kanchanapalli@ybl పే చేసి మీరు కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపిస్తే నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను. దిస్ ఈజ్ అ 3-month సబ్స్క్రిప్షన్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ January 1st ఎండ్స్ ఎట్ March 31st. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. దెన్ డు నాట్ ఫర్గెట్ హిట్ ద లైక్ బటన్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ మైండెడ్ ఫ్రెండ్స్తో కూడా ఛానల్ని మీరు షేర్ చేయండి. నేను మీతో కలుస్తాను రేపు మార్నింగ్ ప్రీ మార్కెట్ రిపోర్ట్లో.